వెళ్ళి పుస్తకం వెళ్ళి పుస్తకం. ఇంత స్వార్థంగా ఎలా మారిపోయావు తనూజా? ఇందులో స్వార్థమేముంది డాడ్? చందుకు ఇష్టం లేకపోయినా ఇల్లరికానికి తీసుకొచ్చి ఇంట్లో ఆఫీస్ లో అన్ని రకాలుగా అవమానించారు. ఆఖరికి అక్క నాదే తప్పు అని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మీరు ప్రతిసారి నాదే తప్పని మాట్లాడుతున్నారు, అనవసరంగా నా మీద కోపడుతున్నారు. ఇవన్నీ తట్టుకుంటూ నేను ఇంట్లో ఉండలేను. అమ్మా సరోజ, నీ హారిక మాటలకి నా కోపానికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఇంకెప్పుడు నీ మీద కోపడను. దయచేసి నేను నిర్ణయం మార్చుకోమ్మా. సారీ డాడ్. అమ్మా, అక్క కూడా లేదు. ఈ టైంలో నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బతకాలమ్మా? అంటే అక్క ఉంటే నేను వెళ్ళిపోయినా పర్వాలేదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. ప్లీజ్ డాడ్, నాకు పెళ్ళైంది. నాకంటూ ఒక పర్సనల్ లైఫ్, నాకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. దయచేసి మీ అభిప్రాయాలు నా మీద రుద్దాలని చూడొద్దు. సెంటిమెంటల్ గా మాట్లాడి నన్ను ఆపద్దు. అమ్మా తనూజ, అమ్మా బాబు చందు, నువ్వైనా చెప్పవయ్యా. రెండు రోజుల నుండి చెబుతూనే ఉన్నాను మావయ్య, మీ అమ్మాయి మొండితనం ముందు నా మంచితనం తేలిపోయింది. ఈ ఇంట్లో నుండి వెళ్ళడం నాకిష్టం లేదు. అలా అని తనని ఒంటరిగా వదల్లేను. అందుకే వెళ్ళక తప్పదు మావయ్య. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? నన్ను అర్థం చేసుకోమ్మా. లేదు డాడ్, మేము వెళ్ళిపోతాం. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని కాళ్ళతో ఆడుతున్నావా? మీ చేతులే కదా పనిచేస్తున్నాయి, కాళ్ళతో ఏం చేస్తే ఏంటి మీకు? నాకంత కంట్రోలింగ్ పవర్ లేదమ్మా. నువ్వు బొమ్మలా కదలకుండా కూర్చో, నా పని ఫినిష్ చేస్తాను. సాక్షి, కళ్ళు మూసుకొని కూర్చో. గోరింటాకు పెడుతూ అలసిపోతున్నా మా పప్పా కోసం స్పెషల్ కోకోనట్ వాటర్. అదేంట్రా ఒకటే తెచ్చావు? మీ అమ్మకి?
ఇది మీ ఇద్దరికి పప్ప. సో రెండు స్ట్రాలు తాగండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. చెప్పానా ఇప్పుడు కూడానా? అయినా నన్ను వద్దనే బదులు మీరే చూపు తిప్పుకోండి. అందాన్ని ఎదురుగా పెట్టుకుని బుద్ధున్నవాడు ఎవ్వడూ తిక్కులు చూడ్డు. నాది కూడా సేమ్ ఫీలింగ్. తాగు. ఎలా అయితే గోరింటాకు పెట్టినట్టే. ఇదిగో నాకు నచ్చినట్టు పెడతాను, ఫినిష్ అయ్యాక కామెంట్ చేయొద్దు. సరేనండి శ్రీవారు, పెట్టండి. ఇదిగో ఇలా డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? మీకు కితకితలు ఉండవు కదా? ఉండవు, కానీ నువ్వు పెడితే మాత్రం వస్తున్నాయి. అవునా? అలాగా. ఏయ్ వదలు వదలు వదలు. ఇదిగో చూడు, గోరింటా కింద పడిపోయింది. ఇందుకే నేను పెట్టనని చెప్పింది. తల్లి కాబోతున్న నీకు అల్లరి బాగా ఎక్కువైంది. ఇంకోసారి గోరింటాకు పెట్టమను, అప్పుడు చెప్తా. సారీ సారీ సారీ, ఇంకేం డిస్టర్బ్ చేయను, మీరు చెప్పినట్టే బొమ్మలా కూర్చుంటాను. పెట్టండి ప్లీజ్. సరే. చూసి చెప్పు. మీ ప్రేమలానే చాలా బాగుంది. ఇలా రండి దగ్గరికి. ఎందుకు? రండి చెప్తాను. కష్టపడి గోరింటాకు పెట్టినందుకు ఇష్టపడి ఇచ్చిన ముద్దు. అవునా? అయితే ఇంకొకటి చాలు.